సి చార్ట్ కంట్రోల్ చార్ట్ ఫర్ అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు సి చార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో సి చార్ట్ అంటే దిస్ ఈజ్ ఏ కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ పర్ యూనిట్. దీనే సి చార్ట్ అంటాం. పి చార్ట్ అంటే ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్, సి చార్ట్ అంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ పర్ యూనిట్. సి చార్ట్స్ ఆర్ యూజ్డ్ టు మానిటర్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ పర్ యూనిట్. మన క్వశ్చన్లో ఉంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ పర్ యూనిట్ అండర్ కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కనుక్కోవడానికి సి చార్ట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ మిల్లీలీటర్ ఆఫ్ వాటర్. వాటర్లో వన్ మిల్లీలీటర్ ఆఫ్ వాటర్లో ఎంత బ్యాక్టీరియా ఉండొచ్చు, అది అండర్ కంట్రోల్ ఉందా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉందా కనుక్కోవడానికి ఈ సి చార్ట్ యూజ్ చేస్తాం. ఈ కంట్రోల్ చార్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ సి చార్ట్ ఏంటంటే 3 సిగ్మా లిమిట్స్ వచ్చి సి చార్ట్కి. ఇక్కడ సి అంటే మీకు నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అని, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అని. సి బార్ అంటే మీన్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ద సెవరల్ సచ్ యూనిట్స్. మీన్ అంటే మీకు తెలుసు, టోటల్ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, శాంపుల్ సైజ్. సో టోటల్ డిఫెక్టివ్స్ బై నెంబర్ ఆఫ్ శాంపుల్స్, అది చేస్తే సి బార్ వస్తుంది. ఆ సి బారే మనం సిఎల్గా తీసుకుంటాం. 3 సిగ్మా లిమిట్స్లో సి బార్ ప్లస్ 3 రూట్ సి బార్ వచ్చి యూసిఎల్, సి బార్ మైనస్ 3 రూట్ సి బార్ వచ్చి ఎల్సిఎల్. స్టాండర్డ్ స్పెసిఫై చేస్తే అంటే సిగ్మా ఇస్తే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. యూసిఎల్ ఈక్వల్ టు C2 సిగ్మా ప్లస్ 3 సిగ్మా బై 2 రూట్ 10, సిగ్మా వాల్యూ ఇచ్చి ఉండాలి. ఈ సి టూ ఎక్కడి నుంచి వస్తుందంటే టేబుల్ నుంచి వస్తుంది మనకు. ఈ టేబుల్ మనం ఏ చార్ట్ ఇప్పుడు చెప్తున్నది, ఈ సి టూ దట్ ఈజ్ ఫ్రమ్ టేబుల్ ఓన్లీ. నేను ఇంతకుముందు చూపించాను కదా కంట్రోల్ చార్ట్ ఫర్ అట్రిబ్యూట్స్, దీంట్లో రేంజ్ చార్ట్, స్టాండర్డ్ చార్ట్, మీన్ చార్ట్ అని ఉంటుంది కదా, వాటిల్లోనే ఉంటుంది మనకు సి చార్ట్ అని. ఆ టేబుల్లో మనకు 3 ఉన్నాయి, సి చార్ట్లో ఉంటే అవి యూజ్ చేయాలి. బట్ 99% మనకు ఈ 2 స్టాండర్డ్ స్పెసిఫైడ్ ఇది మనకు అవసరం లేదు, ఈ 2 అవసరం లేదు. ఇవి సి1 సి2 లేనప్పుడు మనం B1 B2 కూడా తీసుకోవచ్చు, అదే స్టాండర్డ్ చార్ట్లో తీసుకోవచ్చు. అంటే ఈ సి1 సి2 మనకున్న చార్ట్లో లేదు, దీనికి ఈ ఫార్ములా బదులు మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు, ఎల్సిఎల్ B1 సిగ్మా, యూసిఎల్ B2 సిగ్మా. ఓకే, సిఎల్ వచ్చి C2 సిగ్మానే, ఇక్కడ C1 C2 లేవు మనకి ఇక్కడ ఈ టేబుల్లో. ఆ C1 C2 బదులు B1 B2 వాల్యూస్ రాసుకోమంటున్నాడు. B1 B2 ఉన్నాయి, C1 C2 కూడా ఇక్కడ C2 ఉంది చూడండి, C2 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ C1 B1 B2 యూస్ చేసినా సరిపోతుంది మనకు, B1 B2 చాలే, B1 B2 వాల్యూస్ని తీసుకోవచ్చు. ఓకేనా, కానీ 99% దీన్నే యూజ్ చేస్తాం మనం 3 సిగ్మా లిమిట్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం, మీకు ఐడియా వస్తుంది. సి చార్ట్ ప్రాబ్లంలో వచ్చి ద నెంబర్ ఆఫ్ వీక్లీ కస్టమర్స్ కంప్లైంట్స్ ఆర్ మానిటర్డ్ అట్ ఏ లార్జ్ హోటల్ యూజింగ్ సి చార్ట్. కంప్లైంట్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఓవర్ ద పాస్ట్ 20 వీక్స్. డెవలప్ 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ యూజింగ్ ఫాలోయింగ్ డేటా. 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ యూజ్ చేసి మనం ఆ చార్ట్ డెవలప్ చేయాలి. ఇది మనకి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఒక హోటల్లో వచ్చేటువంటి కంప్లైంట్స్, కస్టమర్ నుంచి వీక్లీ కంప్లైంట్స్ ఒక 20 వీక్స్కి కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేస్తే మనం సీ చార్ట్ గీయాలి. వీక్1లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, వీక్2లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, వీక్3 వీక్4 అలా 20 వీక్స్కి ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సీ చార్ట్ అనే వెంటనే సీ బార్ కనుక్కుంటాం. సీ బార్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అంటే ఇవి 20 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఈ మొత్తం యాడ్ చేస్తే 3+2+3+1+3+3+2+1+3+ అలా ఇంతవరకు యాడ్ చేస్తే 44 బై టోటల్ ఎన్ని ఉండాలి 20 చేస్తే 2.2 సి బార్ వచ్చేసింది మనకు. ఇంకా యూసిఎల్ అంటే సి బార్ ప్లస్ 3 రూట్ సి బార్, 2.2+3√2.2 6.63 వచ్చింది. సిఎల్ వచ్చి సి బార్ 2.2 అవుతుంది. ఎల్సిఎల్ వచ్చి సి బార్ మైనస్ 3√ సి బార్, 2.2-3√2.2 చేస్తే ఇది వచ్చింది, నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తే చార్ట్లో మనకు నెగిటివ్ లైన్ కిందకి వెళ్ళాం కాబట్టి దాన్ని రౌండెడ్ అప్ టు 0 చేస్తాం. హియర్ ఎల్సిఎల్ ఈజ్ నెగిటివ్ అండ్ షుడ్ బి రౌండెడ్ అప్ టు 0. ఓకే, ఎల్సిఎల్ నెగిటివ్ వచ్చినప్పుడల్లా 0 చేయాలి. ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ తెలుసు, యూసిఎల్ వాల్యూ తెలుసు, సిఎల్ వాల్యూ తెలుసు, ఎల్సిఎల్ తెలుసు. ఎల్సిఎల్ 0నే, యూసిఎల్ 6.63, ఎల్సిఎల్ వచ్చి సెంట్రల్ లైన్ 2.2 దగ్గర గీయాలి. ఇప్పుడు చార్ట్ డ్రా చేద్దాం ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని. చార్ట్ డ్రా చేసామంటే సి చార్ట్ ఇది. ఇప్పుడు మన ప్రాబ్లంకి సి చార్ట్ యూస్ ఫస్ట్ సిఎల్ డ్రా చేయాలి. అంటే ఇక్కడ మనకు శాంపుల్ నెంబర్ ఉంటుంది, తర్వాత నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇది,
దిస్ ఈజ్ శాంపుల్ నెంబర్, దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్. నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చూసామంటే మనకు హయ్యెస్ట్ వాల్యూ 4A. ఓకే, శాంపుల్ నెంబర్ మాత్రం 20 వరకు ఉంది, హయ్యెస్ట్ వాల్యూ 4A చూడండి. కాబట్టి మనము ఎక్స్ వై యాక్సిస్ పైన మనం ఒక 5-6 వాల్యూస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ యాక్సిస్ పైన మాత్రం 20 వరకు రావాలి కాబట్టి ఒక్కొక్కటి 2-2 సెంటీమీటర్స్ తీసుకొని చేస్తున్నాం. ఇదైతే మనకు వై యాక్సిస్ పైన మనకు తక్కువ, ఎందుకంటే హయ్యెస్ట్ వాల్యూ 4 కాబట్టి మనం 6-7 అంటే హయ్యెస్ట్ వాల్యూ 4 బట్ యూసీఎల్ డ్రా చేయాలి కదా. యూసీఎల్ 6.63 అంటే 6.6 హయ్యెస్ట్ వాల్యూ ఉండాలి వై యాక్సిస్ పైన, లీస్ట్ వాల్యూ 0. ఓకే, దాని గురించి మాట్లాడబడలేదు, లీస్ట్ 0 ఉంటుంది, హయ్యెస్ట్ 6.6, కానీ మనం ఫ్లాట్ చేసేది అప్ టు 4A. ఓకేనా, సో తీసాము ఇక్కడ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన శాంపుల్ నెంబర్స్ ఇవి, ఇవి వచ్చి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్, ఇవి శాంపుల్ నెంబర్స్. ఫస్ట్ కంట్రోల్ లైన్ సిఎల్ గీయాలి, 2.2 దగ్గర గీయాలి. 2.2 అంటే 2కి పైన కొంచెం, 2.2 స్ట్రైట్ లైన్. యూసీఎల్ మామూలుగా డాటెడ్ లైన్, ఇక్కడ మనకు కొంచెం స్ట్రైట్ లైన్ లాగా వేసాం కానీ డాటెడ్ లైన్ ఇది, దిస్ ఈజ్ డాటెడ్ లైన్. డాటెడ్ లైన్ వేయాలి, డాటెడ్ లైనే డ్రా చేయాలి. ఓకేనా, 6.6 అంటే 7కి దగ్గరగా. ఇంకా 0 ఎల్సీఎల్ వచ్చి ఈ లైన్, ఎల్సీఎల్ 0 కాబట్టి దీంట్లో ఈ 3 లైన్స్, ఇది డాటెడ్ లైన్ బట్ స్ట్రైట్ లైన్ వస్తుంది ఇక్కడ. ఈ 3 లైన్స్ డ్రా చేసిన తర్వాత మనం పాయింట్స్ ప్లాట్ చేయాలి. ఎలా ప్లాట్ చేస్తాం చూడండి, ఫస్ట్ వీక్ ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వీక్ కంప్లైంట్స్ వచ్చి 3, సెకండ్ వీక్ 2, థర్డ్ వీక్ 3, అంటే 3-2-3 ఉంది. ఫస్ట్ వీక్ 3, సెకండ్ వీక్ 2. ఫస్ట్ వీక్ 3 అంటే ఇక్కడ ఉంటుంది 1కి ఎదురుగా 3. సెకండ్ వీక్ ఎన్ని అని చెప్పాము, 2 చెప్పాము. థర్డ్ వీక్ ఎన్ని అని చెప్పాము, థర్డ్ వీక్ అంటే ఈ మధ్యలో 3. మళ్ళా ఫోర్త్ వీక్ ఎన్ని వచ్చాయి చూడండి, ఫోర్త్ వీక్ వచ్చి 1, ఫిఫ్త్ వీక్ 3, సిక్స్త్ వీక్ కూడా 3నే. సో ఫోర్త్ వీక్ 1, ఫోర్త్ వీక్ 1 అంటే ఇక్కడ వస్తుంది. ఫిఫ్త్ వీక్ 3, 3 అంటే ఇక్కడ వస్తుంది. సిక్స్త్ వీక్ కూడా 3 కాబట్టి ఇక్కడ వస్తుంది, డాట్ పెట్టాలి. నెక్స్ట్ 7, 8, 9 చూడండి. 7 వచ్చి 2, 8 వచ్చి 1, 9 వచ్చి 3. 2, 1, 3, 7కి వచ్చి ఇక్కడ 1 కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ 8కి వచ్చేసి 8కి 1, 7కి వచ్చేసి 2 ఇక్కడ ఉంటుంది, 8కి 1. 9కి 9th వీక్లో 3 వచ్చాయి ఇక్కడ, 10th వీక్ వచ్చి 1, 11th వీక్ వచ్చి 3. ఓకేనా, ఇలా 20 వరకు ఈ వాల్యూస్ చూసుకుంటూ పెట్టాలి. ఓకేనా, బయట ఫ్లాట్ చేసేసి ఆ లైన్స్, ఆ పాయింట్స్ని అంతా జాయిన్ చేసామంటే లైన్తో మీకు గ్రాఫ్ వచ్చింది. ఈ గ్రాఫ్ యూసీఎల్కి ఎల్సీఎల్కి మధ్యలోనే ఉంది చూడండి బాగా. మీరు ఈజీగా చెప్పేయచ్చు ఎలా అంటే, ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ యూసీఎల్ ఎల్సీఎల్, యూసీఎల్ 6.6, ఎల్సీఎల్ 0. 0కి 6.6కి మధ్య ఈ వాల్యూస్ అన్నీ ఉంటే ఆటోమేటిక్గా అండర్ కంట్రోలే, మనం గ్రాఫ్ కొడుకు ఇవ్వలేదు. ఓకేనా, ఉన్నాయి. సో ఇక్కడ హయ్యెస్ట్ వాల్యూ 7, లీస్ట్ వాల్యూ 0, ఈ రెండింటి మధ్యలోనే అన్ని వాల్యూస్ ఉన్నాయా, ఉంటే మనం ఏం చెప్తామంటే ప్రాసెస్ ఈజ్ అండర్ కంట్రోల్ సిన్స్ ఆల్ ద పాయింట్స్ ఫాల్ ఇన్ బిట్వీన్ యూసీఎల్ అండ్ ఎల్సీఎల్, యూసీఎల్ ఎల్సీఎల్ మధ్యలో వచ్చాయి కాబట్టి ప్రాసెస్ అండర్ కంట్రోల్. ఇలా మనం సి చార్ట్ డ్రా చేస్తాం. ఓకేనా.